ఒకప్పుడు రాజుల కాలంలో ఎవరి జాతులకు సంబంధించినటువంటిది వాళ్ళు పనిచేసుకునేటువంటి వాళ్ళ స్టేజ్ నుంచి ఆ రాజుల మీద పోరాటంతో పవర్లోకి వచ్చినటువంటి కమ్యూనిస్టులు చైనాలో కుల మతరహితం అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ బౌద్ధాన్ని నాశనం చేశారు అటు పక్కన ముస్లిముల వ్యవస్థని నాశనం చేశారు క్రైస్తవ వ్యవస్థని నాశనం చేశారు ఓవరాల్గా కుల మత అతీత సిద్ధాంతం అన్నటువంటి పేరుతో నడిపారు అది ఇప్పుడు వాళ్ళ ఫైవ్ ఫింగర్స్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం హిమాలయ ప్రాంతం అంతా తమ చేతిలోనే ఉండాలి అన్నటువంటి అటు అరుణాచల్ ప్రదేశ్లో సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లడక్కు అట్లాగే టిబెట్టు ఇవన్నీ కూడా తమ చెప్పు చేతల్లో ఉండాలి తమ ఆధీనంలో ఉండాలి తమది అని వాదించేటువంటి మూర్ఖత్వం దాని సొంతం అయితే వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ హిమాలయ హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో నేపాల్ వచ్చేటప్పటికి ప్రజలేనాడు కూడా చైనాకి ఫేవర్గా లేరు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే ఆ పశుపతి నాథ ఆలయ వివాదం తర్వాత అప్పుడు అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ నేపాల్తో విభేదాలు సృష్టించుకోవడం వాళ్ళని వేధించటం వల్ల దాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ వామపక్షం తన పాచిక వేయగలిగింది అదే సందర్భంలో భూటాన్ వీళ్ళు అనుకున్నట్టు అంగీకరించట్లేదు దాంట్లో వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా తిరుగుబాటు చేస్తోంది ఓపెన్గానే చెప్పుకొచ్చింది మొన్న కూడా ఇంకొక వైపునొచ్చేటప్పటికీ ప్రధానంగా అంటే ఈ హిమాలయ ప్రాంతాలన్నీ తమదే అనుకునేటువంటి దానికి అడ్డం పడుతుంది టిబెట్ ఒకటి టిబెట్ వచ్చేటప్పటికి అడ్డం పడ్డా కూడా అది బలవంతంగా కబ్జా చేసినటువంటి ప్రదేశం ఇవి కాకుండా ఈ ప్రధానంగా ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి జీవితాలని చెడగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు వాస్తవంగా ఈశాన్య భారతంతో పాటు దేశమంతటా ఉన్నటువంటి గుర్ఖా వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు తమ నేపాల్ని కూడా కాదని ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఉంది అట్లాగే షర్పాలు ఛత్రీలు బూటియాలు వంటి ఎన్నో ఎన్నో తెగలు సిక్కింలో ఉంటాయి వాళ్ళెవరూ కూడా చైనాతో సాన్నిహిత్యాన్ని అంగీకరించరు వాళ్ళందరూ కూడా భారత్ పట్లనే ప్రేమ ఉంటుంది అట్లాగే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనలో అంతర్భాగంగా కలిసినటువంటి సిక్కిం అక్కడ ఇది చేసి మరి ప్రత్యేకించి ప్రజాభిప్రాయం తీసుకుని మరీ జరిగినటువంటిది వాళ్ళు ఇప్పుడు కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉన్నారు వాళ్ళు కూడా చైనా ఆధిపత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో కీలకమైనటువంటి పదవులు అనుభవించారు ఓ బహదూర్ బండారి వరుసగా పదేళ్ల పాటు పవన్ కుమార్ చామ్లింగ్ ఏకంగా ఇరవై నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రులుగా పరిపాలించారు అట్లాగే మన ఫుట్బాల్ స్టార్ బైచింగ్ బూటియా కానీ అట్లాగే బాలీవుడ్ నటుడు డానీ కానీ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గాడుల్ సింగ్ లామా లాంటి వాళ్ళందరూ కూడా సిక్కింలోనే ఉండి ఈ ప్రాంతం అంతా కూడా ప్ర ప్రపంచం అంతా కూడా భారతదేశం పట్ల వాళ్ళకందరికీ కూడా ప్రేమ అట్లాగే చూపెడతా ఉంటారు అరుణాచల్ ప్రదేశ్ పరమైనటువంటిది కూడా అంతే ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నార్త్ ఈస్ట్ ప్రాంతీయ ఏజెన్సీగా ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ని డెబ్బై రెండులో కేంద్రపాలిత ప్రాంతంగా చేసుకుని ఎనభై ఏడులో రాష్ట్ర హోదా కూడా దక్కించుకున్నది అక్కడ జియాంగ్ అపాంగ్ రెండు దఫాలుగా ఇరవై నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటం ఒక ఎత్తు ఇంకో పక్కన లడాఖ్లో ఉన్నటువంటి లడాఖీలు ఎవరు కూడా చైనాను అంగీకరించేటువంటి పరిస్థితి లేదు ఓవరాల్గా హిమాలయ ప్రాంత తెగలన్నీ నేపాల్ భారత్ టిబెట్ భూటాన్ ఎక్కడికక్కడ సహజంగా భారత్తో మమేకమైపోయినాయి డెబ్బై ఏళ్ళుగా చైనా ఆక్రమించినా కూడా టిబెట్లో స్థానికులు ఇప్పటికి కూడా భారత్ అంటేనే ప్రేమ చూపెడుతుంటారు ఇట్లాంటి నేపథ్యంలో చైనా ఈ తెగలని దెబ్బతీసేస్తే తమ అదుపులోకి వస్తుంది అన్నటువంటిదే అందుకోసమని ఈ భాషని వాళ్ళ మీద రుద్దటం అది కూడా ఒక తరం నుండి ప్రారంభించితే రెండో తరానికి వస్తుంది మొదటి తరంలో ఆ ప్రయత్నం సక్సెస్ అయిందనడానికి సాక్ష్యం నేపాల్ కొంతవరకు మనకు వ్యతిరేకంగా తయారు చేయగలిగి మిగతా వాటి మీద అదే విధమైనటువంటి సిక్కిం కుదరలేదు అరుణాచల్ ప్రదేశ్ కుదరలేదు ఇటు పక్కన లడక్ కుదరలేదు కాబట్టి ఇప్పుడు యుద్ధ వాతావరణం సృష్టించి ఆ ప్రాంతాలు కబ్జా చేసుకుని తమ కొత్త ఆధిపత్యం ఇప్పుడు వేగర్ ముస్లింలు ఎట్లయితే వాళ్ళ మసీదులు అవన్నీ చేసేసి వాళ్ళకి సంబంధించి ఎలాంటి హక్కులు లేకుండా చేసి వాళ్ళకి చైనీస్ భాష నేర్పితేనే బయటకు ఉద్యోగాలు వస్తే మిమ్మల్ని అప్పుడు బయట వదులుతాం లేకపోతే మీరు ఈ క్యాంపుల్లోనే బతకాలని ఎట్లయితే చేస్తున్నారో అదే తరహా వ్యవహారం చేయడానికి సిద్ధపడుతున్నది మరి అది సక్సెస్ అవుద్దా లేకపోతే ఎదురు దెబ్బతింటుందనే చూడాలి